గ్రేటర్ ఎన్నికలపై ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రం నాయుడు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అవమానం చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తున్నారు అనేది స్పష్టమైంది. అంటే దానం నాగేంద్ర గారు అతని నియోజకవర్గంలో గెలుపించుకోవడానికి నానా అడ్డదారులు తొక్కుతున్నాడనేది వారు ఉదయం పంపిణీ చేసినటువంటి విధానంతో మనకు స్పష్టమైంది. మీరు ఈ రోజు తీసుకుంటే రామంతపురంలో దామోదర్ ఎమ్మెల్యే గారు డబ్బులు పంచుతుంటే అక్కడ కార్యకర్తలు పట్టుకున్నారు. అంటే ఒక మంత్రి ఈ రోజు పోలింగ్ జరుగుతుంటే ఈ రోజు కూడా డబ్బులు పంచుతుండి ఈ రోజు కార్యకర్తల గొరవ చేసి పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహార శైలి ఉందో అర్థం చేసుకోమంటున్నాం. పోలింగ్ స్టేషన్ 22 జూబ్లీ హిల్స్ లో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తల పగల కొడితే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హర్సిగూడలో ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుంటే మా వాళ్ళు పట్టుకున్నారు. ఇది ఒక నీచమైన చర్య కాదా? హేయమైనటువంటి చర్య కాదా? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బల్కంపేట డివిజన్ లో 600 ఓట్లు గల్లంతాయంటే ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడుతున్నారా? ఈ అక్రమాల ద్వారా మీకు గెలిపే కావాలనుకుంటున్నారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తున్నాను. మేము రివ్యూ చేస్తున్నాం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్. ఎక్కడా కూడా తగినంత సౌకర్యాలు లేవు. ఇంతమంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఏజెంట్స్ ఎక్కడ కూర్చుంటారండి? నో సీక్రసీ, టేబుల్ మీదే శిల్పులు ఇవ్వడం, చుక్కలు పెట్టడం, ఓటింగ్ విధానాన్ని ఓటు వేయడం, ఇవన్నీ ఒకే ప్లేస్ లో పెడుతున్నారు, ఒకే రూమ్ లో అనమాట. అంటే పోలింగ్ ఏర్పాట్లు కూడా చేసుకునే పరిస్థితిలో లేవా? ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఎన్నికల కమిషన్ ఇవన్నీ చేయవలసినటువంటి బాధ్యత లేదా? ఈరోజు అధికారులు కూడా స్పెక్టేటర్స్ గా చూస్తున్నారు. అంటే మంత్రులు విచ్చలవిడిగా, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఈ రోజు పట్టపగల డబ్బులు పంచుతుంటే అధికారులకు మేము ఫిర్యాదు చేస్తుంటే పట్టించుకోవడం లేదు, తిరిగి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఖైరతాబాద్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టారు, జూబ్లీ హిల్స్ లో కొట్టారు. అంటే దౌర్జన్యాలు మితిపీరిపోయినాయి. అవినీతి, అధికార దుర్వినియోగం, డబ్బులు పంచడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళకి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పే పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని నానా అడ్డదారులు తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను.